conversations among us. అండి, నేను చెప్పినట్టుగానే ఈరోజు మొత్తానికి వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీకి వచ్చేసాను. శ్రీనాథ్ గారిని కలవబోతున్నాను. అండ్ ఈ జ్యువెలరీ గురించి చాలా డౌట్స్ ఉన్నాయన్నాను కదా, ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని ఒకవేళ నేను సాటిస్ఫై అవుతే నేను డెఫినెట్గా ఇక్కడ షాప్ చేస్తాను, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాను. ఓకేనా? సో ఇక్కడ జ్యువెలరీ ఎలా చేస్తారు, అసలు మేకింగ్ ఏంటి, అసలు బంగారము ఒరిజినల్గా ఉంటుందా, కట్టుగాజులు అంటే ఏంటి, దీనికి రిటర్న్ పాలసీ ఉందా, మనం ఒకవేళ తాకట్టు పెడితే మనకు బంగారం యూనో బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారా, లేకపోతే మాకు డబ్బులు రావాలంటే ఏం చేయాలి, మరి ఎంతకాలం ఇది బంగారము అచ్చంగా స్వచ్ఛంగా ఉంటుంది, ఎంత పర్సంటేజ్ బంగారం ఉంది, ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయండి. అండ్ వీళ్ళ ఫర్మ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎంతకాలంగా ఉన్నారు, అండ్ ఎక్కడెక్కడ సర్వీస్ చేస్తున్నారు, ఎవరెవరికి మీరు సేల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుంది నాకు. తెలుసుకున్న తర్వాతే, బికాజ్ యూనో ఈ కాన్సెప్టే కొత్తగా ఉందండి, బంగారం షీట్ని తీసుకుని 24 క్యారెట్ గోల్డ్ షీట్ తీసుకుని రాగి పైన వేస్తారంట, సంథింగ్ అలాంటిది ఏదో విన్నాను. సో క్లియర్గా మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాము, నమ్మకం వస్తుంది కొందాము. ఓకే అండి. అండి, ఇప్పుడు మనం ఉన్నాం వెంకటరమణ కట్టు గాజులన్ జ్యువెలరీస్లో ఉన్నామండి. ఈ వెంకటరమణ కట్టు గాజులన్ జ్యువెలరీస్ గత 2 దశాబ్దాలుగా ఎంతోమంది కస్టమర్లకి వాళ్ళ ఐడియాలజీ ప్రకారం, వాళ్ళ అవసరాల ప్రకారం చాలా బెస్ట్ జ్యువెలరీ అందించడం జరిగింది. ఎందుకనంటే తక్కువ వెయిట్లో తయారు చేయాలనే ఒక కాన్సెప్ట్ చాలామంది కస్టమర్లకి చాలా ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ లాంటిది. ఇది అలాంటి ఒక సబ్జెక్ట్ని ఎంచుకుంటూ వాటిల్లో రకరకాల మోడల్స్ని వాళ్ళకి అనుకూలమైన, వాళ్ళు వేరే ఏదైనా చూసిన మోడల్స్ని అక్కడ 100 గ్రామ్స్ లేదంటే 150 గ్రామ్స్ ఒక 10-15 తులాల్లో అయ్యే ఐటమ్స్ని కేవలం 2 తులాల్లో వాళ్ళకి లో బడ్జెట్లోనే తయారు చేయడంలో వెంకటరమణ కట్టు గాజులన్ జ్యువెలరీస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వటం వల్ల దీనికి కస్టమర్ల అభిమానం, వాళ్ళ ప్రేమ చాలా పెరిగిందనే అనుకోవచ్చు. ఇంతలాగా మాకు అట్రాక్ట్ అయిన మా కస్టమర్లకి మేమేమైనా ఒక సబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే బంగారం కేవలం పెద్దింటికి మాత్రమే పరిమితమైన రోజులు ఇవి. పేదింటి దాకా బంగారం అసలు అడుగు పెడుతుందా లేదా అన్న భయం ప్రతి ఒక్కరి గుండెల్లో వచ్చిన టైంలో మీరు ఏదైతే లాంచ్ చేశారో వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ ద్వారా 5 గ్రాములో ఇలాంటి అందమైన నెక్లెస్లన్నీ అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. అది అచ్చమైన బంగారాన్ని తీసుకొచ్చారు, దానికి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఆడియన్స్లో చాలా డౌట్స్ ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి మనసు నిండా ఖచ్చితంగా. ఎందుకంటే కట్టుగాజుల కాన్సెప్ట్ కొత్తగా ఉంది మాకు, విన్నాము కానీ అసలు ఇది సాధ్యమైనా కాదా అనేది చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం క్లారిఫై చేసుకుందాం అండి. ఖచ్చితంగా బంగారం విలువ విపరీతంగా పెరిగిపోయింది. అండ్ 1 గ్రామ్ గోల్డ్ అని, వెండి అని, యూనో వెండి పైన పూత అని, అది ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. అండ్ మనం బంగారం వేసుకున్నామన్న ఫీల్లో ఉండము, కాన్షియస్గా ఉంటాము వేసుకున్నా కూడా. సో వీటన్నిటినీ తుడిపేస్తూ చాలా తక్కువ గ్రాముల్లో చాలా పెద్ద నెక్లెస్ మనకి బంగారంలో వేస్తున్నారు, అది ఎలా సాధ్యమవుతుంది? సో మీకు డౌట్, నాకు డౌట్, సో క్లారిఫై చేసుకుందామా. సో త్రినాథ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ అంటే షీటెడ్ గోల్డ్ జ్యువెలరీ కదా అండి, అసలు షీటెడ్ గోల్డ్ జ్యువెలరీ అంటే ఏమిటి, అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు? యాక్చువల్లీ ఏంటంటే అండి, షీటెడ్ జ్యువెలరీ కట్టుగాజుల జ్యువెలరీ. కట్టు అని అంటే అండి, లోపల కోపర్ ఉంటుంది, కోపర్ పైన బంగారం రేఖని కట్టేస్తాం, అంటే షోల్డరింగ్ చేస్తాం, అది అచ్చ తెలుగులో కట్టు జ్యువెలరీ, కట్టు గాజుల జ్యువెలరీ అని చెప్పి అది అచ్చ తెలుగులో. ఇది ఇంగ్లీష్లో ఏంటంటే షీటెడ్ జ్యువెలరీ, లోపల పైన ఉండేది మాత్రమే గోల్డ్ షీట్ ఉంటుంది అండి, లోపల మెటీరియల్ కోపర్ ఉంటుంది, అందుకోసం దీన్ని షీటెడ్ గోల్డ్ షీట్ జ్యువెలరీ అని చెప్పి షీటెడ్ జ్యువెలరీ. అంటే తిరుపతి టెంపుల్ వరకు ఏదైతే ఉందో అది షీటెడే అండి. మీరు గమనించొస్తే మీరు వెళ్తా ఉంటే అరిగిపోయి లోపల రాగి బయటికి కాపర్ కనబడతా ఉంటుంది, చూసారా? అది అది షీటెడ్ షీటే అండి, షీటే, సాలిడ్ బంగారం కాదు, సాలిడ్ బంగారం కుదరదండి. ఎందుకనంటే పూర్తిగా వాళ్ళు వాడేది 24 క్యారెట్స్ వాడతారు, అది బాగా మెత్తగా ఉంటుంది. మీకు తెలుసు పూర్తిగా 24 ఐటము
ఆర్నమెంట్ తయారవదని. అది తయారు అవ్వాలి అని అంటే కనుక దానిలో కాపర్ మిక్స్ చేస్తారు. అండ్ ఇది మేము వాడేది 24A, వాళ్ళు వాడేది 24A. దీనికి బేస్ ఏదైతే ఉందో కాపర్ ఇవ్వటం వల్ల కొంచెం బెంకం పెరుగుతుంది, మనకు ఐటమ్ తయారవుతుంది. ఇదే కాన్సెప్ట్ అనమాట. అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి వీటిల్లో మనం ఇన్ని మోడల్స్ని మనం దింపడం చేస్తున్నాం. సో లోపల కాపర్ ఉంటుంది, దానిపైన షీట్ ఉంటుంది, షీట్ ఉంటుంది, గోల్డ్ షీట్ ఉంటుంది. ఆ గోల్డ్ షీట్ ద్వారా మనం చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. ఎటువంటి డిజైన్ అయినా చేస్తారు, ఎటువంటి డిజైన్ అయినా తయారు చేస్తారు. ఇప్పుడు మన బంగారం షాప్ వెళ్ళగానే మనకు ఒకటి ఉంటుందండి, ఒకటి హాల్ మార్క్ అని, 916 గోల్డ్ అని ఒకటి అమ్ముతారు. మరి ఇక్కడికి రాగానే మీ ఈ దీనిపైన ఉన్న గోల్డ్ ఏంటి అంటే 22 క్యారెటా, 24 క్యారెటా, 916 అండ్ ఎంత ఉంది? ఇప్పుడు ఒక గాజు తీసుకున్నాం అనుకోండి, ఆ గాజు మీద ఎంత రాగి ఉంది, ఎంత బంగారం ఉంది, అది డిఫరెన్షియేట్ చేసేది ఎలా, సామాన్యులకు అర్థమయ్యేది ఎలా కస్టమర్స్కి? అంటే యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇది ఇప్పుడు మా దగ్గర ఉన్న ఈ నెక్లెస్ అయినా గాజులైనా వాటెవర్ ఏదైనా ఒక జ్యువెలరీ తీసుకుందాం, అది 40 నుంచి 50 గ్రామ్స్ మధ్యలో ఉంటుందండి. అంటే 30 ఉంటుంది 40 ఉంటుంది, డిజైనింగ్ బేస్ ఉంటుంది, డిపెండింగ్ డిజైనింగ్ బేసు టోటల్ వెయిట్ ఉంటుంది. అది దాన్ని కంపేర్ చేసుకునేలాగా కస్టమర్కి చూడడానికి అవకాశం చెయ్యాలి అని అంటే కనుక టోటల్గా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే దానిలో గోల్డ్ ఎంత ఉందన్నది వాళ్ళకి ఐడియా వస్తుంది. బట్ ఇది ఓపెన్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో కస్టమర్లకి అది కొంచెం ప్రాబ్లమే. ఎందుకనంటే మనం ఫర్దర్గా ఒక 916 పట్టుకెళ్ళి అది మెల్టింగ్కి ఇచ్చినా లేదంటే సేల్కి ఇచ్చినా చెకింగ్ ఇచ్చినా అదే మనకి 1-2 టచ్ తక్కువ ఉందను సమ్ అదే చెప్తారు. సేమ్ అదే జ్యువెలరీకి వెళ్తే మాత్రమే అది 916 అంటున్నారు. అంటే ఏ షోరూంలో కొనుక్కున్నా బయటికి తీసుకొచ్చేటోడికి అది మళ్ళా టెస్టింగ్ వెళ్ళి వాళ్ళ ఖరీదారులకు వెళ్ళేటోడికి 1-2 టచ్ తక్కువే చెప్తారు. ఎందుకంటే 916 అన్నది అంటే పూర్తిగా 916 టోటల్గా గట్టిగా ఉండే ఐటమ్స్ కనుకోండి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ స్టోన్ ఐటమ్ దగ్గర లేదా బీడ్ ఐటమ్ దగ్గర కొంత టచ్ తక్కువ వస్తుంది. ఎంటైర్ సెట్ లో ఇక్కడ ఒక చిన్న టచ్ అప్ ఉంటుందంట, ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 5 గ్రాములు బంగారం తీసుకున్నాం అంటే 5 గ్రాములకి మనకు వాల్యూ కట్టిస్తారు. కానీ మీరు ఇక్కడ 5 గ్రాములు బంగారం కొనుక్కుంటే మీరు 3 గ్రాములకే రిటర్న్ వాల్యూ ఇస్తా అంటున్నారు, అంటే కొంచెం తగ్గించిస్తా అంటున్నారు. అవునండి. ఎందుకలాగా? ఎందుకు అలాగేనంటే అండి, మీరు 5 గ్రాములకి గోల్డ్ టు గోల్డ్ అనుకుంటున్నారు కదా, ఇక్కడ మా దగ్గర ఈ 5 గ్రాములది ఏదైతే ఉందో దాని వర్క్ ఫుల్ ఒక 30-40 గ్రామ్స్ ఐటమ్ దగ్గర జరుగుతుంది. ఒక 30-40 గ్రామ్స్ పర్ సపోజ్ ఒక 30 గ్రామ్స్ దగ్గర చూసుకుందాం, 30 గ్రాములు ఒక నక్లీస్ని మనం 5 గ్రాములకి ఇస్తున్నాం, దానిలో రిటర్న్ వస్తే హాఫే ఇస్తున్నాం, మన క్లారిఫై అదే కదండి. కానీ ఇక్కడ 30 గ్రాముల ఐటమ్ దగ్గర అదే గోల్డ్ అయితే కనుక ఓన్లీ 30కి 30 గ్రామ్స్ వచ్చేస్తుంది అని అంటున్నారు. కానీ ఆ 30 గ్రామ్స్ ఐటమ్ తయారు చేయడానికి అయ్యే ఒక వేస్టేజ్ ఏదైతే ఉందో మినిమం 20% అప్పుడు చూసుకున్నా 6 గ్రామ్స్ వేస్టేజ్ అవుతుంది, 6 గ్రాములు వేస్టేజ్ అవుతుంది. ఏది 20% అయితే 15% అయితే ఇంచుమించుగా మీకు 4.5 గ్రామ్స్ దాకా వేస్టేజ్ అవుతుంది. ఆ వేస్ట్ చేసిస్తాడు, అది లెస్ చేసేస్తారు స్టార్టింగ్లోనే, మీకు అది లెస్ అయిపోయింది అక్కడే. మీకు 30 గ్రాముల ఐటము దాని వేస్టేజ్ ఒక 4-5 గ్రామ్స్ వేస్తాడు. ఆ 4-5 గ్రామ్స్ ఏదైతే ఉందో ఎప్పుడూ కూడా కస్టమరు అది రాదండి. మనం ఎంత కొన్నాం, మనం 30 గ్రాములు నక్లీస్ కొన్నాం, 50 గ్రాములు నక్లీస్ కొన్నాం, లేదా 5 గ్రాములు నక్లీస్ కొన్నాం, మనం కొన్నదే వస్తుంది. కానీ దానికి అయిన వేస్టేజ్ ఎవరికైనా గుర్తుంటుందా? ఏ నక్లీస్కి ఏ పర్సంటేజ్ అన్నది మీరైనా గుర్తు పెట్టుకోగలుగుతారా? మీకే గుర్తుండదు. ఎందుకంటే ఒక్కో నెక్లెస్కి మీకు 18% వేసింది ఉంది, 10% వేసింది ఉంది, 12% వేసింది ఉంది, 20% కూడా వేసింది ఉంది. ఇప్పుడు మన బంగారానికి వద్దాం అండి, కట్టుగజల బంగారానికి వద్దాం. సో దీంట్లో వేస్టేజ్ ఎలా ఉంటుంది, మేకింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడికి వచ్చేటోడికి మేము ఏం చేసామంటే అండి, దానిలో ఎంత వేస్టేజ్ అయితే అవుతుందో 916లో డిపెండింగ్ అది వేస్టేజ్, ఒక పర్ సపోజ్ ఒక నెక్లెస్ దగ్గర ఒక 6 గ్రామ్స్ వేస్టేజ్ అవుతుంది అనుకోండి, వాటిల్లో ఒక 3 గ్రామ్స్ వరకు బంగారం తయారీలో పోతుంది, మిగతా 3 గ్రామ్స్ ఏదైతే ఉందో వాళ్ళ మేకింగ్ అని లేదంటే వాళ్ళ ఛార్జెస్ అని ఇలా ఉంటుంది. ఇక్కడ మా దగ్గరకు వచ్చేటోడికి మేమేదో తక్కువకి ఇచ్చేయడం కాదు, మేము చేసేటప్పుడు కొంత వేస్టేజ్ ఏదైతే ఉందో అది పూర్తిగా గోల్డ్ పోవట్లేదు, ఇంక్లూడింగ్ కాపర్ పోతుంది. అందుకోసం వాళ్ళ దగ్గర 6 గ్రామ్స్ వేస్టేజ్ పోతే మా దగ్గర అదే వేస్టేజ్ 3 గ్రామ్స్ పడిపోయింది. ఇప్పుడు అందుకనే ఒక నెక్లెస్ మనం 30 గ్రామ్స్ అనుకున్నాం, దాని వేస్టేజ్ 5 గ్రామ్స్ అనుకుంటే
దానికి దానిలో సగం 2.5 ఇక్కడ పోతుంది. మనం 5 గ్రాములు కొంటే 2.5 గ్రాములు వస్తుందండి నెక్లెస్ కి రిటర్న్. పెద్ద వస్తువు తీసుకుంటున్నాం కాబట్టి మనకి యూనో ఈ బిల్ 50% ఇస్తారన్నది ఇదేం లేదండి. పెద్ద వస్తువు కాబట్టి జనరల్గా మనం గోల్డ్ దగ్గరికి వెళ్తే ఎంత వేస్టేజ్ ఎలా ఉంటుందో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఒకటి చెప్పండి, ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ చాలా పాపులర్ అయిపోయింది. ఎక్కడ చూసినా సిల్వర్ జ్యువెలరీ అని అంటున్నారు. వాళ్ళు కూడా రిటర్న్ దగ్గరికి వెళ్తే అండి, పెద్ద పెద్ద షోరూమ్స్ దగ్గరికి వెళ్ళినా మీరు చూడండి 50-65% మాత్రమే రిటర్న్ ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువ రిటర్న్ ఇవ్వట్లేదు రైట్ సిల్వర్ జ్యువెలరీ కూడా. సో సిల్వర్ జ్యువెలరీతో కంపేర్ చేస్తే ఈ కట్టు బంగారం బెటర్ అంటారా సిల్వర్ బెటర్ అంటారా? బికాస్ ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీకి వచ్చేటోడు కానీ దాని పాలిష్ ఏదైతే ఉందో మినిమం అరౌండ్ 6 మంత్స్ 1 ఇయర్ బిలో ఉంటుంది. అండ్ అందులో మీకు నచ్చిన మోడల్ ఆర్డర్ పెట్టి తయారు చేసే కాన్సెప్ట్ అయితే లేదు. అక్కడ రెడీగా స్టాక్ దొరుకుతుంది, అది అది దొరికింది మనకు నచ్చింది మనం కొనుక్కుంటాం. అందులో హెవీ మోడల్స్ ఎక్కువగా సేల్ వెళ్తాయి. అదే రెగ్యులర్ ఐటమ్ అయి అనుకోండి, రెగ్యులర్గా మనం బ్యాంగిల్స్ వాడాలి, గాజులు వాడాలి, స్మార్ట్గా చిన్న సైజులో నెక్లెస్లు వాడాలి, కుదరదు. అండ్ సిల్వర్ ఏదైతే ఉందో మోటగా ఉంటుందండి, మెథడ్ ఏదైతే ఉందో మోటగా ఉంటుంది. బయటకి మనకి ఫొటోస్కి వీడియోస్కి చూస్తే ఓకే నీట్గా ఉంది, 916 లుక్లో ఉంది అని అనిపించవచ్చు. కానీ కంపేర్ చేస్తే, పట్టుకొని కంపేర్ చేస్తే కనుక హ్యాండిల్లో అర్థమైపోద్ది సిల్వర్ అన్నది. అందుకోసం కొంచెం ఇది ఏదైతే ఉందో గోల్డ్ అన్నది మన రేంజ్ చూపించుకోవడానికి మన యొక్క స్టేటస్ మన స్టేటస్ ఏదైతే ఉందో అది చూపించుకోవాలండి. మన రేంజ్ చూపించుకుంటేనే కదా ఎదుటి వాళ్ళకి అది ఉండేది. వాళ్ళకి అర్థం అవ్వకూడదు ఇది గోల్డ్ ఇప్పుడు సపోజ్ ఇది కట్టు జ్యువెలరీ అని అర్థమైనా పర్లేదు. ఎందుకంటే మనం లక్షలు పెట్టుకుంటున్నాం, నాకు తెలిసి అర్థమయ్యే ఛాన్సే లేదండి అసలు. కాదు ఒక మాట అండి, ఇప్పుడు కట్టు జ్యువెలరీ అన్నది అర్థమైనా ఇది గోల్డ్ కాబట్టి పూర్తిగా గోల్డ్ కాబట్టి పర్లేదు. కానీ సిల్వర్ జ్యువెలరీ అర్థమైంది అనుకోండి అది వెండి వస్తువులు అంటున్నారు, వెండి వస్తువులు లేదంటే వెండి నగలు అని అంటారు. వెండి నగలు అనేటోడికి మనం టక్మన్ డౌన్ అయిపోయింది, అక్కడ మన వాల్యూ ఏదైతే ఉందో అది డౌన్ అయిపోయింది, అక్కడే పడిపోయింది అది. అక్కడ వాల్యూ కావాలి అని అనుకుంటే కనుక గోల్డే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ దట్టు ఏంటంటే అండి, ఫోటోషూట్కి మ్యారేజ్ టైంలోనో ఈ ఒక వీడియోస్కి బాగుండాలి అని అంటే కనుక మనకి తక్కువ బడ్జెట్లో అయిపోవాలి అని అనుకుంటున్నారు. కానండి 1000 రూపాయలు పెట్టుకుంటున్నారు అది కూడా. ఇప్పుడు ఒక్కొక్క గ్రామ్ వచ్చి 400 రూపీస్ 350 రూపీస్ ఉంటుంది. ఒక హారం వచ్చేటోడికి దగ్గర దగ్గరగా 50,000-40,000-1 లాక్ హారాలు కూడా ఉంటున్నాయి. కానీ మీరు అంత పెట్టుకుంటారు కానీ మీకు రిటర్న్ వచ్చేది ఓన్లీ వెండి రేటు మాత్రమే. గ్రామ్ వెండి లేదు కదండి, గ్రామ్ 100 రూపాయలే కదా. గ్రామ్ రేట్ ఏదైతే ఉందో అదే వస్తుంది. మీకు 60%-70% పేమెంట్ అంటున్నారు కానీ అది రాదు. మీకు ఏ బిల్లులో ఉందో చూపించండి, ఏ బిల్లులో కానీ ఏదైనా యాడ్లో కానీ ఉందా? ఉండదు. మీరు నా దగ్గర ఒక హారం కొన్నారు 100 గ్రాముల హారం, అది 40,000 రేటు, అది 60% మీకు రిటర్న్ వస్తుంది అన్నది ఏ సిల్వర్ జ్యువెలరీ వాళ్ళు యాడ్ చెప్పలేదు. మీకు ఇందులో ఉన్నది ప్యూర్ 92 సిల్వర్ అంటారు. ప్యూర్ 92 సిల్వర్ రేట్ ఏదైతే ఉందో అది వస్తుంది, అది 100% వస్తుంది. అది గ్రామ్ రేటు 100 రూపాయలు, ఇవాళ రేటు 98 రూపాయలు ఉంది సిల్వర్ రేటు, అదే వస్తుంది. అంటే గ్రామ్ 400 పెట్టుకుంటే మీకు వచ్చేది 100 రూపాయలు 90 రూపాయలు 80 రూపాయలు మాత్రమే రీసేల్ అయితే కనుక. చాలా నాలెడ్జ్ దానికి మనకి శ్రీనాథ్ గారు, మాకందరికి బాగా నాలెడ్జ్ పెరిగిపోతుంది. ఎవరు కూడా ఏ జ్యువెలరీలో అయినా సరే మినిమం 5 గ్రామ్స్లోనో 6 గ్రామ్స్లోనో 8 గ్రామ్స్లోనో ఈవెన్ మా దగ్గర కూడా 1-2 మోడల్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి, ఎక్కువ మోడల్స్ దొరికే కాదు మేడం. ఎందుకు అని అంటే మనం చూపిస్తాం లాట్ ఆఫ్ మోడల్స్ చూపిస్తాం, కానీ దానిలో వచ్చేటోడికి ఇది వచ్చేటోడికి 5 గ్రామ్స్, ఇది వచ్చేటోడికి 8 గ్రామ్స్, 10 గ్రామ్స్, 20 గ్రామ్స్ అలా పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో ఒక ఛాన్సే ఉంటుంది, వాళ్ళకి 2-3 ఛాన్సులు రావట్లేదు, లేదా ఒక 10 ఛాన్స్ దొరకట్లేదు. అంటే ఒక 10 రకాలు అదే వెయిట్లో అదే తూకంలో కావాలనుకుంటే దొరకట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కువ మోడల్స్ని ఇవ్వగలగాలి కస్టమర్కి. అది ఎలా పాసిబిలిటీ అవుతుందని చెప్పి అనుకొని దీనికంటే ఒక స్కీమ్ ప్లాన్ చేసుకున్నాం. కొత్తగా ఒక 30 నెంబర్స్ వర్కర్స్ని మేము హైర్ చేసుకున్నాం. ఇన్నాళ్ళు ఆ వర్కర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి జస్ట్ ట్రైనింగ్కి ఒక వ్యక్తినే వేసేవాళ్ళం. వాళ్ళ ద్వారాగా మొత్తం సెట్టార్ అంతా నేర్పేవాళ్ళం అండి. అది మొత్తం వేస్ట్ మెటీరియల్ కింద వెళ్ళేది. బట్ ఈసారి అలా కాదు, ఇది కస్టమర్లకి ఖచ్చితంగా ఉపయోగపడాలని చెప్పి
దీన్ని వీళ్ళ ఒక 30 నెంబర్స్కి ఒక 10 నెంబర్స్ సీనియర్ ఉన్న వర్కర్స్ని వేసి 40 నెంబర్స్ టీమ్ తోటి 300 మోడల్స్ ఒకటే వెయిట్లో. అందుకనే మెగా నక్లిసులు మెలా అంటూ ఏ నక్లిస్ అయినా 5 గ్రాములే అన్న ఒక కాన్సెప్ట్ని ఇలా తీసుకొచ్చి ఇలా అంతా డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇదంతా కూడా డిస్ప్లే ఎనీ మోడల్ 5 గ్రామ్స్లోనే 300 రకాలు ఉన్నాయి. ఏ మోడల్ పట్టుకున్నా 5 గ్రాములకే. ఇది కొత్త వాళ్ళు కాబట్టి లో బడ్జెట్ వాళ్ళకు ఉండే శాలరీస్ కానీ వాళ్ళకి ఉండేది కానీ తక్కువలో ఉంటుంది కాబట్టి మనం ఇది తక్కువ వెయిట్లో తయారు చేసుకోవడం కుదిరింది. లేకుంటే రెగ్యులర్గా అనుకోండి ఇయే మోడల్స్ మా స్టోర్లోనే 8 గ్రామ్స్ 9 గ్రామ్స్ 10 గ్రామ్స్ కూడా మేమే సేల్ చేసాం. కొంచెం డిపెండింగ్ మోడల్స్ చిన్నపాటి డిఫరెంట్లో వాటిని అన్నిటిని తక్కువ తూకంలో తయారు చేయడానికి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అయ్యేది మ్యాన్ పవర్ అవుతుంది కదండి. ఆ మ్యాన్ పవర్ మనకి తక్కువలో దొరికింది. దొరికిన దాన్ని ఈ రకంగా యూజ్ చేసుకొని కస్టమర్లకి ఈ 300 మోడల్స్ 1000 నక్లిసల లాట్ తయారు చేసాం. ఆల్ ఓవర్ ఇండియా టోటల్గా సప్లై వెళ్తుంది. ఇవి ఇక్కడ ఈ స్టోర్కి వచ్చేటోడికి దీని క్వాంటిటీ 300 వరకు ఇచ్చేసాం. మిగతా 700 ఏదైతే ఉందో మిగతా స్టోర్లకు కానీ మిగతా ఆన్లైన్ బిజినెస్కి కానీ మిగతా స్టేట్లో ఉన్న మా యొక్క కస్టమర్లు ఇప్పుడు ముంబై ఢిల్లీ కలకట్టా అన్ని చోట్లకి వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళకి అనుకూలంగా పంపించడం కోసం మొత్తం ఇది లాంచింగ్ చేసాం. ఈ లాంచింగ్ ఏదైతే ఉందో మనకి ఎంతో ఫేమస్ అయిన ఎంతో ఇష్టపడే మన భాను గారి చేత చేయించాలన్నది చాలా ఆశపడ్డాం. మేడం గారు చాలా వీలు చూసుకొని మాకు రావటం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయమే. ఎందుకనంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం గ్లామర్లో మన భాను గారే యాంకర్కి, దానికి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇంకా దొరకలేదు. చిక్కు చెదర్ని బంగారం కింద మన మేడం గారు అలాగే భాను గారు ఉండిపోయారు. వారితోటే చేయించాలన్నది మా యొక్క ఐడియాలజీకి తగ్గట్టుగా మేడం గారు కూడా ఆ టైం భాను గారు రావటం కానీ ఇది లాంచింగ్ చేయటం కానీ చాలా సంతోషమైంది. ఖచ్చితంగా చెప్తున్నానండి 5 గ్రాముల్లో నక్లిస్ అన్నది ఇంపాసిబుల్. అలాంటి ఒక కాన్సెప్ట్ని మేము తీసుకొని వచ్చాం. ఏదో 5 గ్రాముల్లో అని అంటే సన్నగా ఉంటుంది, డెలికేట్గా ఉంటుంది, పెద్దగా ఏముండదు మోడలు అని అయినా పొరపాటు పడుతున్నారేమో. మీరు మోడల్స్ చూస్తే అస్సలు మీరు ఊహించలేరు. అండ్ ఈ స్టాక్ ఏదైతే ఉందో లిమిటెడ్ స్టాక్ ఖచ్చితంగా చెప్తున్నాను. ఇయే మోడల్స్ని మళ్ళీ మీరు ఆర్డర్ పెట్టాలంటే ఇదే మా షాప్లోనే ఇది 5 గ్రామ్స్ 8 గ్రామ్స్ అవ్వచ్చు, 7 గ్రామ్స్ అవ్వచ్చు, 6.5 అవ్వచ్చు, ఎంత వెయిటైనా పెరగచ్చు. ఎందుకనంటే ఒక పీసు సింగిల్గా చేస్తే దాని ఖర్చు ఎక్కువగా అవుతుంది. మేము లాట్ ఆఫ్ మల్టీపీసెస్ చేసాం కాబట్టి ఇది లో బడ్జెట్లో తయారైపోయింది. ఇంత లో బడ్జెట్లో తయారైంది కాబట్టి ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. గోల్డ్ రేటు ఇంత పెరిగింది, ఇంత పెరిగిన దానికి ఇలాంటి టైంలో ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉంటే చాలా బాగుంటుందని మేము చాలా మటుకు దీన్ని ప్లాన్ చేసి ఇది లాంచింగ్ చేయడం జరిగింది. ఇవాళ చాలా మందికి ఉండే డౌట్ అండి, అంటే మనం బంగారం కొనేది ఏదో ఒక రోజు మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకోండి, ఏ బ్యాంక్ లోన్ తీసుకెళ్ళో లేకపోతే ఏ తాకట్టు కొట్టుకో తీసుకెళ్ళో మనం పౌన్ వేస్తాం, అంటే తాకట్టు పెడతాం అప్పు తీసుకుంటాం. ఇందులో మనం నెక్లెస్ ఏదైనా పెద్ద సెట్ ఏదైనా తీసుకుంటే ఈ అవకాశం ఉంటుందా, తాకట్టు పెట్టే ఆపర్చునిటీ ఉంటుందా? అప్పుడు అందరూ పట్టుకుంటారండి. ఎందుకనంటే మీరు కొనే నెక్లెస్ 20 గ్రాములు ఉంటే దాని వెయిట్ వచ్చేటోడికి 100 గ్రామ్స్ ఉంటుంది. అదే అంటున్నానండి, ఎందుకు తెలీదు. ఇప్పుడు మేము అందుకనే ఇది టచ్కి మచ్చుకి గీటికి వాళ్ళు ఏ రకంగా చెక్ చేసుకున్నా సరే పైన గోల్డ్ అన్నది ఉండదు అన్న క్లారిటీ ఉండే ఐటమ్నే తయారు చేస్తున్నాం. ఎందుకనంటే అండి ఇవాళ రోజుల్లో బ్యాంకర్స్ చాలామంది సఫర్ అవుతున్నారు. ఏదో టచ్కో మచ్చుకో వచ్చేస్తాయి అనేసి ఎవరైనా ఫ్రాడ్ చేద్దాం అనుకుంటే కనుక నో వే, కుదరదు. అంటే ఒకటండి, ఇప్పుడు మీరు మా దగ్గర ఐటమ్ ఒక 20 గ్రామ్స్ ఐటమ్ మా దగ్గర కొన్నారనుకోండి, మా దగ్గర మేమిస్తాం ఆ 20 గ్రామ్స్ మా దగ్గర కొన్నారు కాబట్టి దానిలో ఏదైతే ఉందో 80% 70% లోన్ అన్నది మేమే ఇచ్చేస్తాం. బట్ మీరు బయట వేరే బ్యాంక్కి వెళ్ళటం జరిగింది అనుకోండి, మీరు కొన్నది 20 గ్రామ్ కాదు, అది 100 గ్రామ్ ఉంటుంది వెయిట్. అది 100 గ్రాములు బంగారమైన అనుకుంటారు, 20 గ్రాములే ఉంది దానిలో గోల్డ్ అని అనుకోరు. అది
అది 100 గ్రాములు బంగారం అనుకోని 100 గ్రాములకు ఇస్తే 8 లక్షలైంది. మీరు 20 గ్రాములు అని అంటే 160,000 పెట్టుకొని మొత్తం కాస్ట్ 8 లాక్స్ అయింది అని అంటే 6 లాక్స్ దాకా లోన్ వచ్చింది అని అంటే అది ఫ్రాడ్ అయిపోద్ది కదా, ఫ్రాడ్ అయిపోద్ది కదా. బిల్లు తీసుకొని వెళ్ళి పెట్టుకోలేము. నా బిల్లు తీసుకొని వెళ్తే నా బిల్లింగ్లో ఏదైతే ఉందో అండి 20 గ్రామ్స్ రిటర్న్ వెయిట్ అనేది 10 20 అన్నది దాని మీద మెన్షన్ అయిపోయి ఉంటుంది. ఇలా మెన్షన్ అయిపోయి ఉన్నది వాళ్ళు చెకింగ్ ఏదైతే ఉందో అవకాశం ఉండదు కాబట్టి, షీటెడ్ జ్యువెలరీ చెకింగ్ అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు తీసుకోవడానికి అవకాశం లేదు. మేమే ఇచ్చేస్తాం, మా బంగారానికి మేమే లోన్ ఇస్తున్నాం, మా బంగారానికి మేమే సర్వీస్ ఇస్తున్నాం, రిటర్న్ ఇస్తున్నాం, లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం మేడం. మనకు వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీ ఇక్కడ మాత్రమే ఉందా లేకపోతే ఇంకెక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా? అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు బిజినెస్? ఎక్కడ ఫస్ట్ షోరూమ్ ఎక్కడ పెట్టారు? యాక్చువల్లీ ఇది ఏంటంటే ప్రాపర్ రాజమండ్రి, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మనం రాజమండ్రిలోనే స్టార్ట్ చేసాం. అక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియా సరుకు సప్లై చేస్తున్నామండి. ఒక రాజమండ్రిలోనే మనకి 3 స్టోర్లు ఉన్నాయి, ఇక్కడ హైదరాబాద్ వచ్చేటోడికి 2 స్టోర్లు ఉన్నాయి, మొత్తం 5 స్టోర్లు అయితే మన దగ్గర ఉన్నాయి. ఈ 5 స్టోర్లోనూ 3 ఉన్నాయి అండ్ రాజమండ్రిలో 3 స్టోర్లు కూడా కంటే హైదరాబాద్లో 20 ఇయర్స్ అవుతుంది స్టోర్ ఓపెన్ చేసి. ఇంచుమించుగా 2008లో ఓపెన్ చేసాము ఇక్కడ చిన్న గల్లీలో షాపు. అదే ఇండియాలో ఫస్ట్ కట్టు గాజుల జ్యువెలరీ ఫస్ట్ టైము హైదరాబాద్లోనే ఓపెన్ చేసామండి, 2008లో ఓపెన్ చేసాం. అయితే దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా మొత్తంలోనే ఇది ఫస్ట్. దీని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏదైతే ఉందో అది రాజమండ్రిలోనే మనం 2002 నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాం. వర్క్ చేసి అప్పుడు మీకు షోరూమ్ లేదు కదా, అప్పుడు ఎవరికి ఇచ్చిండేవాళ్ళండి? ఇప్పుడు మేము వర్కర్స్ కదండి, మా వర్కర్స్కి ఆటోమేటిక్గా మా దగ్గరకు వచ్చి చేపించుకునే వాళ్ళు ఉంటారు ఎక్కువగా, వాళ్ళ ద్వారాగానే ఐటమ్ వెళ్ళేది. వాళ్ళ తర్వాత ఈ జ్యువెలరీ షాపులు వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆర్డర్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు 916 ఇదివరకు ఏంటనండి 916 ఒక జ్యువెలరీకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేవారు కదా, ఆర్డర్ ఇచ్చేవారు అది ఒక వర్కర్ చేత తయారు చేపించి మళ్ళీ డెలివరీ ఇచ్చేవారు. ఆ రకంగా మేము వర్కర్స్ మేము ఆర్డర్ తీసుకునే వాళ్ళం. ఈ షీటెడ్ జ్యువెలరీ ఆల్ ఓవర్ ఇండియా అన్ని జ్యువెలరీల నుంచి మాకు ఆర్డర్ వస్తే ఆర్డర్ మేము తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ షోరూమ్స్కి కూడా మీరు తయారు చేసి ఇచ్చారు? డిఫరెంట్ డిఫరెంట్ షోరూమ్స్ అన్నిటికీ కూడా, పెద్ద షోరూమ్ చిన్న షోరూము లేకుండా ఇంచుమించుగా దగ్గరగా అరౌండ్ ఒక 300 షోరూమ్స్ వరకు మేము ఇండియా వేజ్ సప్లై చేసాం సార్. వాళ్ళు ఏదైతే కావాలి అంటే ఇప్పుడు మన సైడ్ అనుకోండి, మన సైడ్ టైప్ కావాలి కానీ మనకి నార్త్కి వెళ్తే వేరే స్టైల్ ఉంటుంది, అంటే ఢిల్లీ సైడ్ వేరే స్టైల్ ఉండేది, అలాగే ముంబై సైడ్ వేరే స్టైల్ ఉండేది, చెన్నై సైడ్ వేరే స్టైల్ ఉండేది. ఇలాగా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి వాళ్ళ ఆర్డర్స్ మాకు వచ్చేయి, అవి వాళ్ళకి కావాల్సినట్టుగా మేము తయారు చేసి ఇచ్చేస్తాం. ఏ డిజైన్ అయినా చేస్తారండి? ఏ డిజైన్? ఇప్పుడు మనం గోల్డ్ షాప్కి వెళ్ళాం అనుకోండి, ఇది ఇక్కడ తయారు కాదండి, ఇది కలకత్తా తయారీ, ఇది మనోళ్ళు చేయలేరండి, ఇది ఇక్కడ తయారు కాదండి, ఇది జైపూర్ తయారీ, ఇది మనోళ్ళు చేయలేరండి అని అంటా ఉంటారు అంటారు. సో మీ దగ్గరికి వస్తే అది జైపూర్ జ్యువెలరీ అయినా కలకత్తాది అయినా లేకపోతే ఏ ఇటాలియన్ అయినా ఏదైనా చేయగలరంట? ఎందుకు చేయగలుగుతున్నాం అని అంటే అండి, దానికి సంబంధించిన పూర్తి వర్కర్స్ ఒక దానికి సంబంధించిన మిషనరీ కానీ లాట్ ఆఫ్ అంటే ఒక కార్పొరేట్ కంపెనీలో ఏ స్థాయిలో అయితే వర్క్షిప్ జరుగుతుందో అలాంటి వర్క్షిప్ ఏదైతే ఉందో వెంకటరమణ కట్టుగాజులు జ్యువెలరీ మెయింటైన్ చేస్తుంది. క్యాడ్ వర్క్ కానించి, కాస్టింగ్ వర్క్ కానించి, కుందన కానించి ప్రతి ఒక్క దానికి మేము వీడియోస్ కూడా చేసాం, మీరు చూసే ఉండొచ్చు. మొత్తం టోటల్ ఎంపైర్ మా టీమ్ అంతా కూడా నేను చూపించాను. సో ఇప్పుడే నేను ఒకటి ఆర్డర్ చేస్తున్నాను, మీకు ఒకటి చూపిస్తానండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బంగారం రేట్ విపరీతంగా పెరిగిపోయింది కదా, అవునండి. సో బ్లాక్ చేయదలుచుకోలేదు డబ్బుని, సో ఉన్నాయి కదా బంగారం అని అలా కోరిక అలా ఉండిపోయింది అనమాట. ఒకటి చూపిస్తాను, మీరు ఇది చేయగలరు నాకు చెప్పండి. యాజ్ ఇట్ ఈస్ కావాలండి నాకు. ఈ వీడియో చూస్తే జూమ్ చేసుకోండి, మన భాను గారు పెడుతున్న ఆర్డర్ ఇది. ఇది ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అంటే 100కి 100% మ్యాచింగ్, సైజులో కానీ పాలిష్లో కానీ అండ్ ఫినిషింగ్లో కానీ యాజ్ ఇట్ ఈజ్ మనం దీన్ని తయారు చేసి ఇచ్చేయగలుగుతాం. అరౌండ్ ఇది 916లో అప్రాక్సిమేట్గా మీకు ఎంత చెప్పు ఉండొచ్చు అండి? దాదాపు ఒక 4-5 తులాస్ అంతేనా? నాకు తెలిసి కింద లాకెట్ వచ్చేటోడికి 3.5 తులాస్ ఉంటుందండి, పైన వచ్చేటోడికి
2 తులాస్, మీరు అన్నట్టే దగ్గర దగ్గరగా 5.5 తులాస్ దాకా ఇది అవుతుంది. కానీ ఇందులో మన దగ్గరకు వచ్చేటోడికి కేవలం దీన్ని తులన్నర అంటే 15 గ్రాముల్లో తయారైపోద్ది. బయట ఇది నేను పబ్లిక్ గా ఛాలెంజ్ చేస్తున్నాను, తులన్నరలో నాకు చేసిస్తా అన్నారు, నాకు చేసి ఇవ్వాలి. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్ అయిపోద్ది అండి, సేమ్ టు సేమ్ అయిపోద్ది ఇందులో. ఎందుకనంటే మీకు ఇంకా అక్కడ 60 గ్రాములు అయింది అంటే దానిలో 4% 15 గ్రాములకి మా దగ్గర అయిపోవాలి అంతే అంతే. ఇంకా ఇప్పుడు 6 తులాస్ అని మేము చెప్తున్నాం కదా, ఇది వచ్చేటోడికి మనకి ల్యాకెట్ వచ్చేటోడికి 3.5 తులాలైంది అవ్వదు, 35 గ్రామ్స్లేదు. ఎందుకనంటే ఇది పూర్తిగా సాలిడ్ ల్యాకెట్, నకాషి ఉన్న సాలిడ్ ల్యాకెట్ ఏదైతే ఉంటుందో వెయిట్ ఎక్కువ ఉంటుంది. దీనికి ఉన్న ఫేస్ దగ్గర ఉన్న క్లారిటీ రావాలి అని అంటే కనుక డెప్తింగ్ ఎక్కువ ఇవ్వాలి, అంటే వెనకాతలు ఉండే దల్సర్ ఎక్కువ ఇవ్వాలి. కాబట్టి గోల్డ్లో కూడా ఇది 3.5 తులాలైంది అవ్వదు. అండ్ పైన చైన్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ క్లాప్స్ తోటి ఉంది, అంటే పైన కింద ఒక క్యాప్స్ డిజైన్ క్యాప్స్ తోటి ఉన్నాయి కదా, ఆ డిజైన్ క్యాప్స్తో ఆ దండ చేయడానికి అది ఒక 2.5 తులాలు, మొత్తం టోటల్గా 6 తులాల్లో ఈ ఐటెం అవుతుంది. కానీ మనం దీన్ని కేవలం 2.5 తులాల్లోనే తయారు చేసి ఇచ్చేస్తాం. ఎన్ని రోజులు చేసేస్తారు? 1 మంత్ అండి. 1 మంత్ టైం. 1 మంత్ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. నేను ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ వారు నాకు ప్రామిస్ చేశారు 1.5 తులంలోనే నాకు ఈ సెట్ వస్తుందండి. వచ్చేస్తుంది కంపల్సరీ. ఈ నెక్లెస్లు అన్ని లాంచ్ చేసినప్పుడు అండి నాకు లోపలికి వస్తుంటే వెండి కూడా బాగా అనిపించింది, అందుకే తెప్పించాను ఇవన్నీ. సో అంటే ప్యూర్ వెండి అండి ఇది, లేకపోతే ఇది కూడా మన కాన్సెప్ట్? మన కాన్సెప్ట్ అండి. వెండిలో కూడా మన కాన్సెప్ట్? వెండిలో మన కాన్సెప్ట్. ఇండియాలో మొట్టమొదటిసారిగా 2 ఇయర్స్ బ్యాక్ మనం ఇది లాంచింగ్ చేయడం జరిగింది. ఎందుకనంటే అండి ఈ సిల్వర్ ఏదైతే ఉందో 10 తులాలు పెట్టి కొంటున్నారు, 10 తులాలు ఇంచుమించుగా 10,000 రూపాయలు పెట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఎలా వాడినా వెండి బ్లాక్ అవటమో లేదంటే అది అరగటమో జరుగుతుంది. రిటర్న్ వస్తే అంటే వాళ్ళు తిరిగి అమ్ముకుంటే అది 5,000, 6,000, 70 టచ్ 80 టచ్ ఇలాగే ఇస్తారు పేమెంట్. చాలా లాస్ అయ్యే కాన్సెప్టే ఎక్కువగా ఉంది. మనం ఈ సీటెడ్ జ్యువెలరీలో ఎలాగైతే బెస్ట్ ఇవ్వాలనుకున్నామో అలాగే పట్టీల్లో కూడా ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి ఈ యొక్క వెండి కట్టు పట్టీలు అన్నది తీసుకురావడం చేసామండి. ఇది వచ్చేటోడికి గ్రాము 20 రూపాయలు, అంటే తులం 200 రూపాయలు. 10 తులాల పట్టీలు అక్కడ 10,000 అయింది అనుకోండి, అదే 10 తులాల పట్టీలు మా దగ్గర కేవలం 2,000 ఇంక్లూడింగ్ వేస్టేజ్ అన్ని కలిపి. అండ్ అలాగే దీనికి మళ్ళా రిటర్న్ ఇస్తే రిటర్న్ కూడా 20% రిటర్న్ ఉంది. ఎందుకనంటే ఇది షీటెడ్ పట్టీలు, పైన ఉండేది లోపల వచ్చేటోడికి వైట్ మెటల్ వస్తుంది అండి. లోపల వచ్చేటోడికి వైట్ మెటల్ వస్తుంది, పైన వచ్చేటోడికి ప్యూర్ 999 సిల్వర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ పట్టీల తయారీలో కూడా మనకి కొంచెం మిక్సింగ్ చేస్తారు కాబట్టి అండి అది బ్లాకిష్ అయినా వస్తుంది. కానీ ఇది మనం పైన పెట్టేది పూర్తిగా 999 సిల్వర్ కాబట్టి దానికంటే ఎక్కువ బ్రైట్నెస్ దీని ఇది వస్తుంది. ఇప్పుడు అంటే మేము 999 అన్న నంబరే ఫస్ట్ టైం వింటున్నాను. 92.5 అంటారు కానీ 92.5 అన్నది మిక్సింగ్ చేసిన మెటల్ అండి, 999 అన్నది ప్యూర్ ప్యూర్. ఆ ప్యూరే వాడుతున్నాం కాబట్టి ప్యూర్ ఎక్కువగా బ్లాక్ అవదు. మనకి ఎప్పుడు కూడా కాన్సెప్ట్ ఏంటంటే మిక్సింగ్ అయింది బ్లాక్ అవుతుంది లైట్ గా. సో దీనికి మళ్ళీ మెయింటెనెన్స్ అండి? ఒకవేళ ఎటువంటి మెయింటెనెన్స్ లేదండి, మీరే క్లీన్ చేసుకోవచ్చు, మీరే కడిగేసుకోవచ్చు, మీరే బ్రష్ కొట్టుకోవచ్చు, మీరే తెల్లగా చేసేసుకోండి. 4-5 ఇయర్స్ ఖచ్చితంగా వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు, వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు. వెండికి పోయే డబ్బుల్లో సగం డబ్బులు దీనిలో పెడుతుంటే ఈ ఐటమ్ వచ్చేస్తుంది మనకి. ఇందులో ప్యూర్ వెండి పైనంతా కూడా ప్యూర్ వెండి వస్తుంది. ఇందులో పట్టీల్లో మనకి కేవలం 350 రూపాయల రేట్ కానించి 400 రూపాయలు, 800 రూపాయలు, 1,000 రూపాయల రేట్లోనే మంచి మంచి మోడల్స్ దొరికేస్తాయి. అవి 3 ఇయర్స్ 4 ఇయర్స్ వాట్ ఎవర్ మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవడానికి అనుకూలమైన మోడల్స్ ఇంచుమించుగా దీనిలో కూడా 500 మోడల్స్ పైన డిస్ప్లేలో ఉంటాయండి. మూత పూసిన బంగారం కాదండి కట్టు జ్యువెలరీ, అంటే గోల్డ్ షీట్తో తయారైనటువంటి బంగారం. సో మీకు రిటర్న్ పాలసీ కూడా ఉంది. అండ్ మీరు ఒకవేళ దీన్ని తాకట్టు పెట్టాలనుకున్నా కూడా ఏ బ్యాంక్ వెళ్ళక్కర్లేదు, ఏ షాప్లో కొన్నారో వాళ్ళే మీకు మనీ కూడా పే చేస్తారు. అండ్
మనం బంగారం వేసుకున్నాము అన్న భరోసాతో ధైర్యంగా వేసుకోవచ్చు. అండ్ 24 క్యారెట్ గోల్డ్ వాడండి, అమేజింగ్ కదా. ఈ ఐటెం కావాలంటే మనము లక్షలు, దాదాపు 8-9 లక్షలు అయితే పెట్టాల్సి వస్తుంది. సాలిడ్గా ఇంత బంగారం కావాలి అంటే ఇది మనకి 20 గ్రామ్స్ 20 గ్రామ్స్ లో తయారైపోయింది. 20 గ్రామ్స్ అంటే ఎంత పడుతుంది? 1,50,000. 1,50,000 చేంజ్లో ఇది వచ్చేస్తుంది బంగారం. బంగారం అది 24 క్యారెట్ గోల్డ్ వస్తుంది. ఓకే, అండ్ లైఫ్ టైం గ్యారంటీతో వస్తుంది. అమేజింగ్ అండి. రాళ్ళు పోయినా, ఏదన్నా ఊడిపోయినా, ఏదైనా బ్రేకేజ్ అయినా కూడా అసలు అవ్వదు, 99.9% అవ్వదు. ఒకవేళ అయినా కూడా లైఫ్ టైం వారంటీ ఇస్తాను. ఒకసారి, రెండుసార్లు, మూడోసారి అయిందంటే మళ్ళీ ఇంకొక పీసే తయారు చేసి ఇస్తాం అంటున్నారు. సో ఇంత భరోసా ఇచ్చేటువంటి జ్యువెలర్స్ నాకైతే మన దేశంలో ఎక్కడ కనబడలేదండి. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యాంకర్స్ అందరికీ కూడా ఒక పెద్ద ఇన్స్పిరేషన్. అంటే స్పాంటినిటీ, ఆ యాక్టివ్నెస్, ఎంత అలసిపోయినా కూడా మనం ఎంత టాక్టివ్గా ఎలా మాట్లాడచ్చు, సో ఇవన్నీ కూడా చాలా నేర్చేసుకోవచ్చు మీ దగ్గర. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీ సారీస్ కానీ అండ్ మీ జ్యువెలరీ కానీ చాలా బాగుంటుంది. అంటే ఏ రియాలిటీ షోలో చూసినా, ఏ ప్రోగ్రామ్స్లో చూసినా అది ఒక నిండుగా కనిపిస్తూ ఉంటారు, మీ వ్లాగ్స్లో కనిపిస్తూ ఉంటారు. సో అయితే ఇప్పుడు మాకు సీక్రెట్ ఏంటంటే, ఇప్పటికీ మీ దగ్గర గోల్డ్ జ్యువెలరీ ఎంత కలెక్షన్ ఉంది? చాలా ఉంది, చాలానే ఉంది. కాకపోతే కొంతకాలంగా జ్యువెలరీ కూడా ఆపేసాను. ఎప్పటి నుంచి అయితే బంగారం మరీ రాకెట్ అయిపోయింది, స్కై రాకెట్ అయిపోయిందో, అప్పటి నుంచి గోల్డ్ కొండం అయితే ఆపేశాను. సిల్వర్ ఎక్కువ కొంటున్నాను. ఇప్పుడు ఇంకా కట్టు గాజులు అండ్ జ్యువెలరీయే కొంటాను. అది కూడా వెంకటరమణ కట్టు గాజు జ్యువెలరీ కొంటాను. అది డిసైడ్ అయిపోయా, అంతే ఫిక్స్ అయిపోయాను. అండ్ అసలు నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే, అంటే మీ కాస్ట్యూమ్స్ని మీరు ఎలా డిజైన్ చేసుకుంటారు, ఎలా చూస్ చేసుకుంటారు, అండ్ ఆర్నమెంట్స్ ఎలా చూస్ చేసుకుంటారు? ఆర్నమెంట్స్ అయితే ఇప్పుడు వచ్చాక ఇక్కడ తీసుకున్నాను అండి. ఇది చిన్నప్పటి నుంచి ఇంకా టీవీ క్యాస్టర్ ఎవరు తెలియదు చెప్పండి. కాస్ట్యూమ్స్ మాత్రం బడ్జెట్ ఉండదు, సో వీ హ్యావ్ టు డిజైన్ అవర్ ఓన్ క్లోదింగ్. వాళ్ళు ఎవరైనా ఇచ్చారంటే బాగోవు, మనకు ఫిట్ అవ్వవు. సో చిన్నప్పటి నుంచి సొంతంగా చేసుకోవడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఓన్గా స్టోర్ కూడా ఉంది, న్యూ స్టోర్ ఉంది, ఇవన్నీ మన స్టోర్. ఓకే, దిస్ ఇస్ ప్యూర్ బనారస్. మీరు వేరే షోరూమ్కి వెళ్ళారనుకోండి, మీకు ఇది 100,000 రూపాయలకు దొరుకుతుంది. ఇది మన షోరూమ్కి వచ్చారు 20,000 దొరుకుతుంది. ఎందుకంటే డైరెక్ట్ మనకు వీవర్స్ దగ్గర నుంచి జస్ట్ 10-15% మార్జిన్ అంతే. ఓకే, బికాజ్ మనకి మన ఓన్ ప్రెమిసెస్లో ఉంది షోరూమ్. సో అలా, సో వీవర్స్ నుంచి డైరెక్ట్ ప్రైస్ మీకు దొరుకుతుంది. ఇది మీకు డూప్లికేట్స్ 100,000 దొరుకుతాయి. ప్యూర్ సిల్వర్ జరీ అండ్ ప్యూర్ జరీలో మీకు కావాలి అంటే మా స్టోర్ అట్లా స్టోరీ పెట్టేసి. నాకు చెవుల్లో ఇవి చాలా ఇష్టం అండి. అంటే జుంకాలు ఇలాంటిది, రామ్ పరివార్ కాన్సెప్ట్స్, ఇలా యూనో కృష్ణుడి కాన్సెప్ట్స్ చాలా బాగున్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి, చిన్న దగ్గర నుంచి, చిన్న చిన్న జ్యువెలరీ దగ్గర నుంచి పెద్ద పెద్ద జ్యువెలరీ వరకు ఉంది. టెంపుల్ జ్యువెలరీ చూడొచ్చు. ఈ టెంపుల్ జ్యువెలరీ ఏంటంటే ఇదంతా డిజైనరీ ఐటమ్, డిజైనరీ పీసెస్. ఇవన్నీ కూడా మేము డిజైనింగ్ చేసి క్యాంపస్ లో వర్క్ చేసి ఆ దాని నుంచి మేము, అంటే వీరు స్వతహాగా యాక్చువల్లీ త్రినాథ్ గారు ఫ్రమ్ ద బిగినింగ్ స్వర్ణకారుడు కాబట్టి తను షోరూమ్స్కి చేసేవారండి. తను షోరూమ్స్కి చేసి బంగారము ఎటువంటి నగైనా తన వర్కర్స్తో, తన ఎంప్లాయీస్తో అందరితో కలిసి చేసేవారు. స్వయంగా బంగారాన్ని చేసిన చేతులు, అందుకని ఆయన బిజినెస్లోకి వచ్చారు కాబట్టి ఈ డిజైన్స్ అని రాగలుగుతున్నాయి. ఒక ఐటమ్ ఇది ఐటమ్ అని చెప్పి చూపించి తయారు చేయటం వేరు, యాజ్ ఏ తనే తన చేతులతో వర్క్ చేసి ఒక ఐటమ్ ఈ రకంగా నాకు కావాలి అవుట్పుట్ అనుకుని చేయటం వేరు. సార్ ఏంటంటే ప్రతి ఒక్క వర్కర్ తో కూడా తనకి ఏ రకంగా అయితే అవుట్పుట్ కావాలో ఆ రకంగా తెప్పించుకునే వరకు వర్క్ చేపిస్తూనే ఉంటారు. కట్టుగాజులు బంగారమే కాదండి, కట్టు సిల్వర్ కూడా ఉంది. ఇదంతా మనకి ఒరిజినల్గా చేయించుకోవాలంటే వేలల్లో అవుతుంది, ఇక్కడ 100,000 కొనుక్కోవచ్చు. పర్ గ్రామ్ 20 రూపీస్. సో దీనిపైన బెండి షీట్ వేస్తారు అన్నమాట, సిల్వర్ ఫాయిల్తో, ఇదో పట్టీలు ఇవన్నీ అక్కడి వరకు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి లోపల. అండ్ మనకి ఏ డిజైన్ కావాలన్నా అవి కూడా చేసిస్తారు. భలే ఉన్నాయి. ఇదంతా ఒరిజినల్ 24 క్యారెట్ గోల్డ్లో చేసిందండి, గోల్డ్ షీట్. అండ్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటే ఇందులో ఉన్న బంగారానికి పర్సంటేజ్ తీసి అంత ప్రైస్ ఇచ్చేస్తారు, అంత డబ్బు ఇచ్చేస్తారు. అమేజింగ్. అండ్ పెద్ద పెద్ద నెక్లెస్లో ఇదే మనం ఒరిజినల్గా చేయించుకోవాలంటే ఇప్పుడు ఒక 10-20 లక్షలు అవుతుందండి. డైమండ్ లాగే ఉంది సేమ్.
అండ్ గాజులు, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో గాజులు, వెరీ ప్రిటీ. అండ్ ఇవి బ్రేస్లెట్స్, నల్ల పూసలు. గిఫ్టింగ్కి కూడా చాలా మంచి ఆప్షన్ అండి. అంటే ఒకప్పుడు బంగారం ఒరిజినల్గా గిఫ్ట్ చేసేవాళ్ళము, ఇప్పుడు బంగారం మనం కొనుక్కోవడమే కష్టంగా ఉంది, ఇంకా గిఫ్ట్ ఏం చేస్తాం చెప్పండి. ఎవరైనా గిఫ్ట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో మనము వెండి పెట్టడం కంటే బంగారమే, పెద్ద అమౌంట్లో కాకుండా చిన్న చిన్నవి కూడా, అంటే జస్ట్ 1 గ్రామ్లో 0.5 గ్రామ్లో కూడా ఇలాంటివి వచ్చేస్తాయి. అండ్ దిస్ ఇస్ గోల్డ్, ప్యూర్ గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ. సో ఇలా కూడా మనం గిఫ్ట్ చేయొచ్చు, అమేజింగ్ రైట్? సో పిల్లపల్లి చేయాలంటే గుండె మీద పెద్ద బండ పెట్టుకోవాల్సిన పని లేదు. మనం సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ చాలా చాలా ఫేమస్. అక్కడ ఉన్నటువంటి వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీకి వచ్చేసేయండి, బ్రహ్మాండంగా ఆర్భాటంగా మీ పిల్లపల్లి చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ లాట్. నేనైతే ఆర్డర్ ప్లేస్ చేశాను, మన అడ్వాన్స్ ఏమైనా పే చేయాలండి? లేదు లేదు, మీకు మొత్తం ఐటమ్ అంతా తయారైపోయిన తర్వాత మీకు నేను పట్టుకొచ్చిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.